वेलकम बैक टू मई चैनल मिस्टर एंड मिसेस निसा। फर्स्ट ऑफ ऑल सॉरी इदी क्रिसमस टाइम लो पोस्ट चेयाल्सिन वीडियो आ टाइम लो क्रिसमस डेकोरेशन्स कोसमनी वीडियो शूट चेसी क्रिसमस टाइम लो पोस्ट चेद्दामनी मोत्तम एडिट चेसी पेट्टानु बट नाकु कोंचेम हेल्थ बागोकपोवडं वल्ल वॉइस ओवर इव्वडं अवलेदु అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను క్రిస్మస్ డెకరేషన్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఒక వన్ వీక్ ముందు నుంచి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే కావాల్సినవి నేనే కొన్ని క్రాఫ్ట్ చేసుకోవడం కానీ ఏమేమి కావాలో ముందే పర్చేస్ చేసి పెట్టుకున్నాను. సో దానికోసమే ఇక్కడ నేను ఒక క్రాఫ్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, డెకరేటివ్ ఐటమ్. నేను క్రిస్మస్ కోసమని ఐటమ్స్ పర్చేస్ చేసేటప్పుడు అమెజాన్లో ఒకటి చూశాను, హ్యాంగింగ్ టైప్ అన్నమాట, 3 స్టెప్స్ వస్తుంది. అది చాలా నచ్చింది. బట్ అది దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, సో నేనే ప్రిపేర్ చేసేసుకుంటే బెస్ట్ అని చెప్పి ఆ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ పిక్ అండ్ నేను ప్రిపేర్ చేసింది కూడా యాడ్ చేస్తాను. సో రెండు చూసి చెప్పండి ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అనేది. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే నా దగ్గర ఉన్నాయి, అంటే క్రిస్మస్ డెకరేషన్ కోసం కావాల్సిన ఐటమ్సే కాబట్టి మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. లేనివి మేనేజ్ చేసి చేశాను, ఆల్మోస్ట్ సేమే అయితే వచ్చింది. ఇక్కడ దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ట్రీకి డెకరేట్ చేస్తాం కదా, దానిలో ఉండే ఐటమ్స్ని యూజ్ చేసే ఈ క్రాఫ్ట్ అయితే చేశాను. ఇక్కడ నా దగ్గర ఉన్న ఐటమ్స్తో ఏది బాగుంటుంది అని ఒకసారి సెట్ చేసి చూసుకుని నార్మల్గా ఉన్న ఐటమ్స్తోనే చేశాను. అంటే ఎగ్జాక్ట్ అక్కడ ఏది ఉందో అది అయితే కాదు, మోడల్ అయితే అది తీసుకున్నాను కానీ నా దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి నేనైతే ప్రిపేర్ చేశాను. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్, ఇలా వచ్చింది. 3 సర్కిల్స్ వస్తాయి, పెద్దది, కొంచెం మీడియం సైజ్ అండ్ ఇంకా చిన్న సైజ్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ నేను చేసింది పక్కనున్నదేమో నేను నెట్లో చూసింది అన్నమాట. సో రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. ఇక్కడ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టడానికి. నాకు మా హస్బెండ్కి అండ్ బేబీకి కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాము. ఒకరికొకరం గిఫ్ట్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం అన్నమాట, అవి ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. అవి కూడా క్రిస్మస్ థీమ్లో ఉండేలాగా చూస్ చేసుకున్నాను. ఆ పైన గిఫ్ట్ ర్యాపింగ్ కవర్ మొత్తం. ఇదంతా మిడ్ నైట్ చేస్తున్నాను, ఆఫ్టర్ 12:31 అనుకుంటా. మా బేబీ పడుకున్నాడు, వాడు పడుకున్న తర్వాతే నాకు ఏ వర్క్ అన్నా కుదురుతుంది. సో ఎవ్రీథింగ్ నేను ఇంకా మిడ్ నైట్ చేసుకోవడమే, ఇంకా ఆ టైంలో ప్యాక్ చేస్తున్నాను మొత్తం మాకు మా హస్బెండ్కి తీసుకున్న గిఫ్ట్స్ అవన్నీ. అవి ఏంటి అనేది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకరికొకరు గిఫ్ట్స్ తీసుకున్నాం అన్నమాట. నాకు గిఫ్ట్స్ ప్యాక్ చేయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా మనం గిఫ్ట్ షాప్లో గిఫ్ట్స్ కొంటే వాళ్ళే ప్యాక్ చేసి ఇస్తారు కదా, నేను మీరు ప్యాక్ చేయొద్దు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి నేను ప్యాక్ చేసుకునేదాన్ని. ఎందుకో తెలీదు ఆ ప్యాక్ చేసే ప్రాసెస్ అంతే చాలా ఇష్టం. అందుకనే ఇక్కడ ఎవ్రీథింగ్ నేనే ప్యాక్ చేసుకుంటున్నాను. మా నార్మల్గా కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా నేనే ప్యాక్ చేసుకుంటాను గిఫ్ట్స్ అన్నీ. అండ్ ఇక్కడ కొంచెం డెకరేషన్ చేశాను అన్నమాట, కిచెన్లోను హాల్లో కూడా కొంచెం డెకరేషన్ అయితే చేశాను. హెవీగా చేయడానికి అయితే నాకు పాసిబిలిటీ లేదు బేబీతో. డైనింగ్ టేబుల్ మీద రెడ్ కలర్ కాంబినేషన్లో కొంచెం డెకరేట్ చేస్తున్నాను. అంటే టేబుల్ వైట్, ఇంకా క్రిస్మస్ అంటే ఆబ్వియస్గా రెడ్తోనే చేస్తారు కదా. జస్ట్ అలా ఒక రన్నర్ వేసి అది కూడా ఏంటి అంటే కిందకి హ్యాంగ్ అవ్వకుండా వేశాను. బేబీ ఉన్నాడు కదా కొంచెం లాగేస్తాడేమోనని, అప్పటికి ఇది కూడా లాగేసాడు అనుకోండి. బట్ కొంచెం ఫోల్డ్ చేసి పెట్టాను. నా దగ్గర ఉన్న క్రిస్మస్ ఐటమ్స్ ఉంటాయి కదా, క్రిస్మస్ క్యాండిల్స్ కానీ ఆ చిన్న చిన్న ట్రీస్ కానీ ఇంకా వాటితో డెకరేట్ చేశాను. యాక్చువల్లీ అది మధ్యలోకి ఉంటే బాగుంటుంది, మా టేబుల్ చిన్నది కాబట్టి నేను అట్ సైడ్కి వేసాను. కొంచెం టేబుల్ రెక్టాంగిల్ షేప్లో ఉంటే కనుక టేబుల్ మధ్యలో పెద్దగా వేస్తే బాగుంటుంది.
అండ్ చైర్స్కి కూడా క్రిస్మస్ క్యాప్స్ లాంటి కవర్స్ వస్తాయి కదా, అవి తీసుకున్నాను అమెజాన్లో. ఇవి కొంచెం లూజ్ అయ్యాయి మా చైర్స్కి. మేబీ వుడెన్ చైర్స్ ఉంటాయి కదా డైనింగ్ టేబుల్వి, వాటికి సరిపోతాయేమో. ఈ చైర్స్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల లూజ్ అయిందా లేదా క్యాప్సే లూజ్గా ఉన్నాయో తెలీదు. ఇంకా నాకు ఎక్స్చేంజ్ చేసే టైం కూడా లేదు, ఇంకా అలా ఉంచేసాను. బికాస్ మా చైర్స్ కూడా కొంచెం సన్నగా ఉంటాయి అందుకే ఏమో అని. సింపుల్గా ఇలా అయితే డైనింగ్ టేబుల్ డెకరేట్ చేశాను. ఇక్కడ ఆ రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం మంచి స్మెల్ వస్తాయన్నమాట. సో డైనింగ్ చేసే ముందు అవి మనం వెలిగిస్తే కొంచెం ఆ ఫీల్ బాగుంటుంది, ఆ స్మెల్ కానీ ఆ లైటింగ్ కానీ ఫీల్ బాగుంటుంది. ఇక్కడ స్టెప్స్కి అండ్ ఎంట్రన్స్లో కూడా ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇది గ్రీన్ కలర్ గార్లాండ్ ఉంది కదా, ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ క్రిస్మస్ ట్రీ ప్రిపేర్ చేశాను అనమాట. సో నా దగ్గర ఇది చాలా అంటే చాలా మెటీరియల్ ఉంది బల్క్లో. ఇలా ఇవి రోల్స్లా వస్తాయి. ఈ రోల్స్ నా దగ్గర ఒక 5-6 ఉన్నాయి. సో ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి స్టెప్స్కి కింద నుంచి పై వరకు ఓన్లీ ఆ పైన సైడ్ మాత్రమే రోల్ చేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ కొంచెం ఈ హ్యాండిల్కి కింద కూడా ఉంది కదా, అక్కడ కూడా పెడితే బాగుంటుంది. ఇంకా ఆబ్వియస్లీ నేను బేబీ కోసం పెట్టలేదు. ఇక్కడ స్టెప్స్ దగ్గర అండ్ ఎంట్రన్స్లో కూడా సేమ్ ఇలానే థిక్గా గ్రీన్ కలర్లో మొత్తం అదంతా రోల్ చేసేసి దాని మీద ఫ్లవర్స్ డెకరేట్ చేశాను. ఇయర్ అయితే కొత్తగా పర్చేస్ చేసిన ఐటమ్స్ అయితే ఏం లేవు, అన్నీ లాస్ట్ ఇయర్వి అంతకుముందు ఇయర్వి అన్నమాట. ఈ ఫ్లవర్స్ కూడా ప్లాస్టిక్వి కానీ చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను అండ్ చాలా పెద్దగా వచ్చాయి. ట్రీ కన్నా ఇలా సపరేట్గా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి. సేమ్ ఇలాగే డోర్కి కూడా ఆర్చ్ షేప్లో పెట్టాను. ఈ గ్రీన్ కలర్ సేమ్ ఇదే మోడల్, గ్రీన్ కలర్లో ఇలా రోల్ చేసేసి మధ్యలో ఫ్లవర్స్ వచ్చేలాగా. బట్ ఆ వీడియో బిట్ మిస్ అయ్యింది. అదే కాదు, చాలా వీడియో బిట్స్ మిస్ అయిపోయాయి. షూట్ చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా, కొన్ని మరి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మిస్ అయినాయేమో తెలియదు, కానీ చాలా వీడియో బిట్స్ అయితే మిస్ అయిపోయాయి. నేను జనరల్గా క్రిస్మస్ ఐటమ్స్ అన్నీ ట్రీ డెకరేషన్ మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత అన్నీ ఇలాగా జిప్లాక్ బ్యాగ్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఏది పాడవదు. నేను ఎవ్రీ ఇయర్ కొత్తవి కొన్నా కానీ అవన్నీ ఒకటి ఒకటి అలాగా కలెక్షన్ పెరుగుతుంది తప్ప ఒక్కటి కూడా మిస్ అయ్యింది లేదు, పాడైంది లేదు. బట్ ఈ ఇయర్ మా వాడు చాలా పాడు చేశాడనమాట, బాల్స్ చాలా పగలగొట్టేశాడు ఆడుకుంటూ. సో ఇలా కలర్ వైజ్ నేను ప్యాక్ చేసుకుంటాను. రెడ్ కలర్ అని ఒక దాంట్లో, సిల్వర్ అని ఒక దాంట్లో, నెక్స్ట్ చెమ్కీసీ ఉన్నాయి కదా అవి కూడా సపరేట్గా పెట్టుకుంటాను. మల్టీ కలర్ అన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేసుకుంటాను. సో మనకి కలర్ వైజ్ ఎలా అయితే డెకరేట్ చేసుకోవాలో దాన్ని బట్టి మనం ఆ ప్యాక్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఇది కొత్త క్రిస్మస్ ట్రీ అన్నమాట. ఇంతకుముందు మాది ఓన్లీ గ్రీన్ కలర్, ఇదే మోడల్ కానీ ప్లెయిన్ గ్రీన్ కలర్ ట్రీ ఉండేది. బట్ ఇయర్ హనీది సెకండ్ క్రిస్మస్, బట్ వాడికి ఇదే ఫస్ట్ క్రిస్మస్ లాగా. ఫస్ట్ క్రిస్మస్ అప్పుడు మరీ 2 మంత్స్ బేబీ కదా, వాడికి అసలు ఏం తెలీదు. సో ఈ క్రిస్మస్ బాగా ఎంజాయ్ చేస్తాడు అని వీడి కోసం కొత్త ట్రీ తీసుకున్నాము. ఈ ట్రీ చాలా బాగుంది. అంటే ప్లెయిన్ గ్రీన్ కాకుండా కొంచెం వైట్ అలా స్నోలా వచ్చి దానికి చెర్రీస్లా కూడా అటాచ్ అయ్యి వచ్చాయి. అండ్ థిక్నెస్ కూడా చాలా బాగుంది ఇంతకుముందు ట్రీతో కంపేర్ చేస్తే. ఇది నేను హైదరాబాద్ నుంచి తెప్పించాను. యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక చోట చూసాం అనమాట, క్రిస్మస్ ట్రీ కలెక్షన్ చాలా బాగుంటుంది, దీనికన్నా ఇంకా బాగుంటాయి. అంటే మనకి ఫారెన్లో దొరుకుతాయి కదా, కంప్లీట్ వైట్తో వచ్చి స్నో వచ్చి అలా చాలా మోడల్స్ ఉన్నాయి. బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అందుకని మేము ఇదైతే వాళ్ళతో ఫోన్ చేసి కొంచెం రిక్వెస్ట్ చేసి తెప్పించాము. చూసారు కదా అలాగనమాట, ఆ ప్యాకెట్స్ని వాడు అంటే వాడి డెకరేషన్ బాల్స్ని వాడు ఆడుకునే బాల్స్లా అనుకుని మొత్తం చిందరవందర చేస్తాడు. బాల్స్ లాగా వాటిని కిందేసి కొడుతున్నాడు, అవేమో పగిలిపోతున్నాయి. చాలా బాల్స్ అయితే పగిలిపోయాయి. ఇంకా సరే అని చెప్పి ఏం చేయలేక వదిలేశాను. ఇంకా మనం ఆ టైంలో వాడిని వద్దు అని అంటే మనల్ని డెకరేషన్ చేసుకునేవాడు అనమాట. ఇక్కడ మధ్య మధ్యలో షార్ట్స్కి కొన్ని బిట్స్ తీసుకుంటున్నాను అనమాట. వీడియో నేనే తీసుకోవాలి, షార్ట్స్ నేనే తీసుకోవాలి.
మా హస్బెండ్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు, తెలిసిందే కదా. ఇంక ఈ ట్రీ ఒక్కటి ఎవ్రీ ఇయర్ అంతే, ట్రీ ఒక్కటే కొంచెం అది అరేంజ్ చేసి ఇస్తారు, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది అండ్ కింద స్క్రూస్ కూడా గట్టిగా ఫిట్ చేయాలి కదా, ట్రీ ఒక్కటి ఫిట్ చేసి ఇస్తారు. ఇంకా తర్వాత డెకరేషన్ కానీ ఏదైనా నేనే చేసుకుంటాను. ట్రీ ఒకటి పెట్టి అసలు క్రిస్మస్ సెలబ్రేషను డెకరేషన్ అంతా నేనే చేశాను, చాలా కష్టపడిపోయాను అంటున్నారు మా హస్బెండ్. నిజంగా వీళ్ళిద్దరే చేశారు, డెకరేషన్ కానీ సెలబ్రేషన్ కానీ కష్టపడింది వీళ్ళిద్దరే అన్నట్టుంది. మొత్తానికి మా పనిలో మేము ఉన్నాము, వీడు ఆటలో వీడు ఉన్నాడు అన్నమాట. ఆల్మోస్ట్ అలా మొత్తానికి సగానికి సగం అయితే వాడు పాడు చేసినవి ఉంటే కొన్ని అలా వేసేసాడు కదా, కొన్ని మా కాళ్ళ కింద పడిపోయి కొన్ని పాడైపోయాయి. కొంచెం బాధ అనిపించింది, అంటే అన్ని ఇయర్స్గా జాగ్రత్తగా దాచుకొచ్చాను కదా, బట్ వన్స్ కిడ్స్ వచ్చిన తర్వాత ఇంకా అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకూడదు, చాలా పోతూ ఉంటాయి. అండ్ సో సారీ నా వాయిస్ అంత క్లియర్గా లేదని నాకు అనిపిస్తుంది, అంటే మాట్లాడుతుంటేనే నాకు తెలుస్తుంది, బట్ కొంచెం బెటర్ అయింది. ఇంకా వీడియో లేట్ చేస్తే బాగోదు అని నేను ఆగి ఆగి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట, అంత కంటిన్యూస్గా కూడా మాట్లాడలేకపోతున్నాను. మధ్యలో ఇలాంటి బ్రేక్స్ ఉంటాయన్నమాట, ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా అమ్మ కావాలి వాడికి. ఎంత ఆడుతున్నా కానీ మధ్యలో కాసేపు ఎత్తుకోవాలి, నేను ఏ పని చేస్తున్నానో ఆ పనిలో వాడు ఇన్వాల్వ్ అవ్వాలి, కాసేపు చేయాలన్నమాట. అందుకనే నాకు వీడియోస్ వేసుకోవడం కానీ వాటిని పోస్ట్ చేయడం కానీ చాలా లేట్ అవుతుంది, బట్ వాడికంటే ఇంపార్టెంట్ ఏది కాదు కాబట్టి స్లోగా కుదిరినప్పుడే చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ నాకు ఆ ట్రీ మొత్తం, అంటే అవి సపరేట్ చేయాలి కదా అన్నీ దగ్గరికి ఉంటాయి కదా, అదే నాకు ఒక 2-3 అవర్స్ పట్టేసింది అది ఒక్కటే సపరేట్ చేయడానికి ఆగి ఆగి చేసి. ఇంకా తర్వాత వాడి పడుకున్న తర్వాత నేనైతే డెకరేట్ చేసుకున్నాను మిడ్ నైట్ అంతా కూర్చుని. ఫైనల్గా ట్రీ అయితే ఇలా ఉంది. నాకు యాక్చువల్లీ ఇలా ప్లెయిన్గానే నచ్చింది, నాకు మా హస్బెండ్కి కూడా. డెకరేషన్ ఏముద్దు ఇలా ప్లెయిన్గానే బాగుంది అన్నారు. సరే ఉన్నాయి కదా, కొత్తగా అయితే ఏం తీసుకోలేదు, ఉన్న వాటినే పెడదామని చెప్పని. ఇంకా థీమ్ బేస్ అయితే ఏం వెళ్ళలేదు, జస్ట్ నార్మల్గా. అప్పటికే నాకు చాలా ఓపిక అయిపోయింది అన్నమాట. ఇంకా సరే ఉన్నాయి, ఏది చేతికి దొరికితే అది ఇంకా గబగబా అలా హ్యాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. పర్టికులర్గా ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అని కూడా ఏం లేదు. ఈ లైట్స్ గురించి ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేసుకున్నానో లేదో నాకు గుర్తులేదు, బట్ ఈ లైట్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా బ్రైట్గా ఉంటాయి. కాకపోతే వీటితో ప్రాబ్లం ఏంటంటే మేనేజ్ చేసుకోవడం కష్టం, ఒక వైర్కి మధ్యలో అలా హ్యాంగ్ అవుతూ వస్తాయన్నమాట. ఇవి చిక్కుబడిందంటే తీయడం చాలా కష్టం, ఇది వైర్ టైప్ వస్తుంది కదా, తీగలా వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఎవ్రీ టైం అలా రోల్ చేసేసి దేనికి దానికి అలా జిప్లాక్ బ్యాగ్లో పెట్టేస్తాను. అండ్ ట్రీకి అరేంజ్ చేసేటప్పుడు కూడా ముందు వాటిని ఓపెన్ చేయకుండా జస్ట్ అలా ప్యాక్స్లో ఉంచేసి ఆ మెయిన్ వైర్ ఉంటుంది కదా దాన్ని ట్రీకి చుట్టేసుకుని, అంటే మనకి ఎక్కడెక్కడ కావాలో చుట్టేసుకుని
తర్వాత బ్యాగ్స్ ఓపెన్ చేసి మనం ఆ రోల్ చేసిన దాన్ని ఓపెన్ చేసి కిందకి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ తీసేటప్పుడు కూడా ముందు ఈ సపరేట్గా ఏవైతే ఉంటాయో సింగిల్గా కిందకి హ్యాంగ్ అయ్యేవి, సో వాటిని మనం రోల్ చేసేసుకుని జిప్లాక్ బ్యాగ్ పెట్టేసి తర్వాత ఆ మెయిన్ వైర్ తీసేస్తే చిక్కు పడకుండా ఉంటాయి, చాలా ఈజీగా వస్తాయి. ఎందుకనంటే ఒకసారి చిక్కు పడినప్పుడు నాకు తీయడానికి చాలా ప్రాబ్లం పట్టింది, 2 to 3 days పట్టింది నాకు అది మొత్తం తీయడానికి. అందుకనే నేను అప్పటి నుంచి ఇలా చాలా కేర్ఫుల్గా జిప్లాక్ బ్యాగ్స్లోంచి తీసి మళ్ళీ పెట్టేసిన తర్వాతే డెకరేట్ చేసిన దగ్గర నుంచి తీస్తాను. సో కంప్లీట్గా డెకరేషన్ అయితే అయిపోయింది, ఇక్కడ కొంచెం ఇంకా గిఫ్ట్స్ పెట్టేసి ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసాను. చాలా కష్టం అనిపించింది ఎందుకో ఈసారి, ఇంకా ఉన్న వాటితోనే ఏదో చేశాను అన్నట్టు చేస్తాను అనమాట, పర్టికులర్గా ఇలా చేయాలి అలా చేయాలని ఏం లేదు. ఇంకా అక్కడ కొంచెం ఆ స్టాండ్ కనిపించకుండా క్లాత్ ఉంటుంది కదా కింద ఫర్ క్లాత్, అది వేసేసి గిఫ్ట్స్ పెట్టేస్తున్నాను. అండ్ ఫైనలీ ఇది మా క్రిస్మస్ ట్రీ, నాకైతే చాలా నచ్చింది. డిఫరెంట్గా అయితే చేయలేదు కానీ చేసినంత వరకు అయితే మేము చాలా సాటిస్ఫైడ్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ఆ గిఫ్ట్స్ చూసి వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అదైతే లేట్ చేయను, కొంచెం ఫాస్ట్గానే పోస్ట్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ ద వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.